Guys, welcome to KSP Broadcast YouTube channel. First of all, wishing you a very happy new year for everyone. ఈ రోజు మేము కొత్త రకమైన ప్రాంక్ చేసాం. అదేంటంటే రోడ్ల వెళ్ళే వాళ్ళని ఆపి వారికి నా మొబైల్ ఇచ్చి నా లవర్ నన్ను మోసం చేసిందని చెప్పి ఒక ఫేక్ పాయిజన్ తాగాను. ఈ వీడియోని చాలా మంది చాలా ఛానల్స్ చేశారు. కానీ మా తిరుపతి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారో మీరు ఈ వీడియోలో చూడండి. ఒక సెకండ్, ఏమనుకోకుండా చిన్న ఒక వీడియో తీయండి అన్న. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓవర్ యాక్షన్ చేయకరా. ఒక్క వీడియో ఆన్ చేయండి. ఇక్కడికి రన్న, దగ్గరికి రన్న అన్న. ఫేస్ ఫేస్ జూమ్ ఫేస్ ఫేస్ జూమ్ ఫేస్ ఫేస్ జూమ్ 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్, యూ క్యారీ ఆన్ సార్. ఇంత స్టైల్ గా ఉండే నన్ను ఎందుకు మోసం చేసావు, నేను నీకు ఏం ద్రోహం చేశానే అన్న. నేను అవ్వద్దన్న, ఇది నా లవ్ లవ్ ఫెయిల్యూర్ అన్న. ఎంత బాగా చూసుకున్నాను ఈ రోజు, నన్ను ఎవరినో కాదు వాటితో తిరుగుతాను. ఏంది ఈ రోజు నేను చచ్చిపోతాను అంటే దానికి కారణం నువ్వే. ఈ రోజు ఈ పాయిజన్ దాయి చస్తున్నాను అంటే దానికి నువ్వే మేము రీజను. చేశారా అన్న? అదేందమ్మా, నేను పాయిజన్ తాగుతాంటే ఆపరాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఒక వీడియో తీయండి అక్క, ప్లీజ్ అక్క. నా బాధలు నాకు ఉంటాయి అక్క. ఒక వీడియో ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరక్క, ఉంటే వాళ్ళని అడిగేవాడిని. ఈ ఊరి కొత్త, ఈ ఊరి కొత్త, ఈ ఊరి కొత్త మళ్ళీ ఇస్తాడు. కొత్తగా వచ్చానని లవ్ చేశాను నేను నిన్ను. ఒక చిన్న చిన్న వాటి తిరగద్దని తిరగండి, వాటి తిరగ ఒకటి తిరిగినాడు తిరగద్దని దానికి తప్ప అంటే నేను ప్రేమిస్తామండి. ఈరోజు నేను చచ్చిపోతా అంటే ఆపిల వల్ల అంటే రెండు రోడ్ల పాయిజన్ దాని చచ్చిపోతా. నీక ఇంకా తోలు తీయాలి అసలు నువ్వు చేసే పనులకి. వీడియో ప్లే చేయండి. బాగా స్టైల్ గా ఉన్నాను, అదే చూడ్డానికి బాగున్నాను బ్రో, అదే చూడ్డానికి బాగున్నాను బ్రో, అదే చూడ్డానికి బాగున్నాను బ్రో. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బై. ఏమన్నా ఫేస్ డ్రెస్ కూడా బాగుంది, మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. నిన్ను ఎంత ట్రూగా లవ్ చేస్తే ఎంత బాగా చూసుకున్నా నేను నిన్ను. ఏమన్నా మోసం చేస్తాను ఈ రోజు నేను కాదు, నీ మా డౌట్తోనే తిరిగితే నేను ఏమైపోవాలి ఇప్పుడు. దీనికి బ్రో వీడియో అట్టే పెట్టుకో, దీనికి నీకు ఇచ్చే పనిష్మెంట్ నీ బ్రో. నువ్వు ఉండు బ్రో. మీరు అలాంటి వాళ్ళు మీరు ఎందుకు ఇప్పుడు అంత డిప్రెషన్ అయ్యేది ఫైనల్ గా బ్రో? అట్టెప్పుడు ఒక వాళ్ళ కోసం మనం ఏడకూడదు బ్రో, మన కోసం వాళ్ళు ఏడ్చేలా ఉండాలి బ్రో. మీరేమంటే మీరు చెప్పండి బ్రో. కన్నా ఎక్కువ లవ్ చేశాను కదండి, ఆనకన్నా ఎక్కువ లవ్ చేశాను కదా, నీకు ఏం ద్రోహం చేస్తున్నా, ఏం ద్రోహం చేస్తా. ఏ రోజైనా నీ దగ్గర నుంచి ఏమన్నా ఆశిస్తానా? గుర్తు పెట్టుకో, ఈరోజు నేను చావడానికి రీజన్ నువ్వే, నీ కోసం లేదు. నీకేం పండు, రెండు పిల్లాడు, నీకు 18+ లేదు, పోరా.
నాది ఒక చెప్తాను. ఏంది నాది లవ్ ఫెయిల్యూర్? నాది లవ్ ఫెయిల్యూర్? మీది లవ్ ఫెయిల్యూర్? రండి బ్రో కూర్చోండి, నేను చెప్తాను. చెప్పు బ్రో. నాది పూర్తిగానండి. ఎందుకు బ్రేకప్ అయిందంటే, ఒకటి నేను సరిగ్గా చూసుకోలేదు, రెస్ట్రిక్షన్స్ చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అనేసి అదొక రీజన్. అదే దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అంటే వదులుదాం, మన వాళ్ళే ఎవరు ఒకరుంటే పడుతుంది, బాగా చూసుకుంటాం బ్రో. నేను చెప్పే అర్థం చేస్తున్నాం, బంధువులు ఎవరో ఒకరు మంచిగా చూసుకుందాం. మీరు బాగానే ఉన్నారు, నేను చెప్పేది అర్థమవుతుందా? తనే వస్తుంది మీ దగ్గరికి, తను అర్థం చేసుకొని ఒక ఒక మంత్ వెయిట్ చేయండి. తనే మీకు అది రాదు, మీరు అదని పట్టించుకోకండి. వన్ మంత్ లో తను రాకపోతే నన్ను అడగండి బ్రో, నా నెంబర్ తీసుకొని చెప్తాను. పర్లేదు బ్రో, వన్ వీక్ కట్ అయింది. సరే తనే వస్తుంది, వస్తుందిలే బ్రో, పక్కా వస్తుంది. ఏం నేరస్తున్నా? బాయ్ బ్రో. అవునా చేసేదా? అవ్వా తప్పుగా అనుకోద్దా, ఒక నీ మనవాడు లాగా అనుకో. చిన్న సలహా ఒకటి అడుగుతాను, కెమెరాలో తీస్తావా, ఫోన్ నెంబర్ తీస్తావా? తెలీదా? ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను. ఎంత ఇష్టపడ్డాను, నీకు ఏం మోసం చేశానన్న వదిలేసాను. ఈరోజు నేను నిన్ను కాదని మాట వెళ్ళినావు కదా, నాకు ఇక్కడ ఎవరు లేరు. ఒక అవ్వని ఆమె అవ్వ అవ్వ ఇప్పుడు నేను చచ్చిపోతున్నా నే నీ వల్ల. అవ్వ మీ పేరు? అవ్వ లక్ష్మి. లక్ష్మి నువ్వు చెప్పిన అప్పులకి వినపడదావా? నేను చచ్చిపోవడం వాళ్ళకి కావాలి. ఒక రెండు నిమిషాలు చచ్చిపోతానా లక్ష్మవా? నీవు పోవా. థ్యాంక్స్ అవ్వా. సరే అవ్వా, నీకుండే మంచి హృదయం వాళ్ళకి లేదవ్వా. అది కాకపోతే ఇంకొక దారి చేసుకోవాలా, దాని గురించి మనం మందులు తాగి చచ్చిపోవాలి. అది కాకపోతే ఇంకొకరిని చేసుకుంటే తప్పు తప్పే ఉంది. కార్లో కెమెరా ఉంది, తప్పుగా అనుకోవద్దవ్వా. ఇది ఊరికే కామెడీ వీడియో అవ్వ, క్షమించవ్వా, తప్పుగా అనుకోవద్దు. నేను తాగింది జ్యూస్ సరేనా? ఇప్పుడు అవన్నీ పెట్టుకోబాకు, నీ జీవితంలో నీకు భవిష్యత్తు బాగుంది. ఒక అమ్మాయి గురించి నువ్వు ఆ మాట చేసుకోవద్దు. దయచేసి దయచేసి ఆ పని చేయొద్దు. నీ జీవితం ఇంకా ఉండదు, మంచిది కాదు ఇది. నీకు ఇంకా జీవితంలో బాగుంటావు. ఈ విధంగా ఒక అమ్మాయిని గురించి మటుకు బాగా చేయకూడదు, ఆ విధంగా చనిపోకూడదు. బతికి సాధించాలి, జాగ్రత్తగా బ్రతకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కొత్త రకమైన ప్రాంకులు, ఇంకా ఏమైనా మీ థాట్స్, మీ ఐడియాస్ ఏమైనా కొత్తగా మాకేమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.